భారత దేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ రండి దయచేయండి ప్రభు మీరు ఇక్కడే ఉండండి నేను సుగ్రీవ మహారాజులకు మీ ఆగమనాన్ని తెలియజేస్తాను నీవు మా గురించి చింతించకు కపివరా చిత్తం महाराजुलकु प्रणामं चेप्पु हनुमा वारिनि कलिशावा कलिशानु रिक्षराज कलवडमु जरिगिंदि गुर्तिंचडमु जरिगिंदि गुर्तिंचडमा एवरिनि नन्ने इंकेवर्नि श्रीरामुनि तेलियनि वारेवरु श्रीरामुडा अंटे श्रीरामुडु अंटेना श्रीरामुडु मीकु तेलियदा तेलियदु तमरिकि महाराजा तेलियदु ओ तमकू तेलीदा नाकु वारु तेलुसु काबट्टी अंदरिकी तेलुसु अनुकुन्नानु अंदरू नीलांटि मेधावुलु कादु मरी वारु नीकेला तेलुसु महाराजा नेनु सूर्य भगवानुनि वद्द विद्यन अभ्यसिंचिन तरुवात ब्रह्मदेवुडु नन्नु तम सेवके नियोगिस्तू नाडु सेलविच्चारु एदो ओकनाडु श्रीराम दर्शनं अवुतुंदनि अदि नेडु प्राप्तिंचिंदि हनुमा नीकु चक्कनि वाक्चातुर्यं उन्नदि నీవింతవరకు మాట్లాడిన దానిలో మహారాజులవారు తెలుసుకొని రమ్మన్న విషయం ఏమీనూ లేదే శ్రీరాముడు అంటే ఎవరు అదే చెప్పబోతున్నాను జాంబవంత శ్రీరామ లక్ష్మణులు అన్నదమ్ములు అయోధ్యానగర స్వర్గీయ మహారాజు దశరథుని పుత్రులు తండ్రి ఆనతితో వనవాసం వచ్చారు అక్కడ నుంచి రాక్షసరాజు రావణుడు రాముని భార్య సీతాదేవిని అపహరించాడు వారికి శబరిమాతే తమ గురించి చెప్పారట ప్రస్తుతం వారు మీ సహాయం కోరి వచ్చారు తమరి వానరసేన సహకారంతో సీతాదేవిని వెతకాలి నేను వారిని వెంట పెట్టుకొని వచ్చాను వానరరాజా ఇది అమూల్యమైన అవకాశం వెంటనే వచ్చి వారికి స్వాగతం పలకండి వారి స్నేహహస్తాన్ని అందుకోండి అంతటితో మీరు అనుభవిస్తున్న కష్టాలన్నీ తీరిపోతాయి ఆయన దయామయుడు ఉదారుడు సుక్షత్రియుడు శరణాగత రక్షకుడు వారికి మీపై దయగలిగితే మీరు కోల్పోయిన రాజ్యాన్ని ఈ క్షణమే ఇప్పించగలరు త్వరపడండి మహారాజా మీ అదృష్టానికి స్వాగతం పలకండి హనుమా నీవు నేడు చీకటి కమ్మిన నా హృదయంలో 1000 ఆశాజ్యోతులు వెలిగించావు వెళ్దాం పదండి రఘువరా వీరే మహారాజు సుగ్రీవులు మహారాజా వీరే రఘుకుల తిలకులు శ్రీరామచంద్రులు ఆయన వీరి అనుజులు లక్ష్మణుడు నేను సూర్యపుత్రుడు సుగ్రీవుణ్ణి తమ పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను నేను దశరథనందనుడు రాముడను మహారాజు సుగ్రీవులకు ప్రణామం తమరు రాజ్యం కోల్పోయిన ఒక వ్యక్తిని మహారాజా అని సంబోధించారు అది తమ విశాల హృదయాన్ని చాటుతోంది అటువంటిదేమీ లేదు ఈ రాముని హృదయాభీష్టమే అది నేను తమను ఒక మహారాజుగానే భావిస్తున్నాను మేము తమ చల్లని మాటలతో కృతార్థులమయ్యాం తమరు దయతో లోనికి రండి మా నివాసాన్ని పావనం చేయండి విచ్చేయండి రండి దయచేయండి ప్రభు విచ్చేయండి ఆసనులు కండి లేదు మహారాజా ఈ ఆసనం తమరిది తమరు మా విశిష్ట అతిథి అయినను మహారాజుల స్థానం మహారాజులదే ఆసీనులు కండి ధన్యవాదాలు ప్రభు తమరు ఆసీనులు కండి హే రాఘవ
వీరు మా అమాత్యులు జాంబవంతులు. నలుడు నీలుడు హనుమంతునితో కలిపి వీరు నలుగురు వివేకులు వీరులు స్వామి భక్తులు. వీరు మాకు హితులు మిత్రులు మాకు మార్గదర్శులు కూడా. తమరు చాలా అదృష్టవంతులు. ఇటువంటి అమాత్యులు ప్రతిభగలవారు హితవు కోరేవారు నిస్వార్థపరులు సరైన మార్గాన్ని సూచించగల ధైర్యం ఉన్నవాళ్లు లభించడం కడు దుర్లభం. ఇటువంటి మంత్రులు కలిగిన ఒక రాజు విపత్కర పరిస్థితుల్లో రాజ్యాన్ని కోల్పోయినా తిరిగి రాజ్యాధికారాన్ని పొందే పరిస్థితి కలుగుతుంది మహారాజా. హే రఘుకులనందన, తమరి ఉదార వచనములు మాకు మహదానందమును కలిగించినవి. తమ రాకతు ఈ ఋష్యముఖం పావనమైనది. మహావీరుడైన మీ ఇరువురి రాకతో విజయం తథ్యం. హనుమంతుడు తమ సమస్యను మాకు వివరముగా చెప్పినారు. మా మహారాజులు సుగ్రీవుల తరపున తమకు మా సహకారాన్ని అందిస్తాం. మా మహారాజు ప్రతిభావంతులైన వానర వీరులను నియోగించి తమ భార్య మాత సీతాదేవిని అన్వేషించుటకు సాయపడతారు. మీ అర్ధాంగిని ఆ రాక్షసుని చెర నుండి విడిపించగలరు. మీ అభీష్టము తప్పక నెరవేరుతుంది. కాని మాధవ్ విన్నపం, సుగ్రీవుల తోడబుట్టిన అన్న వాలి వీరి రాజ్యమును హరించి భార్యను చెరబట్టినాడు. దూరమైనవి తిరిగి పొందుటకు మీరు వీరికి సాయపడాలి. ఆ విధముగా రాజకీయపరమైన సంధి మీ ఇరువురికి ఏర్పడుతుంది. క్షమించండి భల్లూక రాజా, ఈ ప్రకారంగా మహారాజు సుగ్రీవులకు ఏ సాయమూ చెయ్యలేను. ఒప్పందములు చేసుకునుట వ్యాపారుల లక్షణం. ముందు నాకు సాయపడండి, పిదప మీకు సాయపడతాననడం ఉచితం కాదు. వారు చెప్పినటువంటి రాజనీతిపరమైన సంధి నాకు అంగీకారం కాదు. రాజనీతి స్వార్థానికి ఆలవాలం. నా జీవితంలో స్వార్థానికి స్థానం లేదు. మన్నించండి రామ, మేము అల్పులము వివేకశూన్యులము. మా భాషను విస్మరించి భావమును అర్థం చేసుకోండి. మా ఆలోచనలు నిష్కల్మషమైనవి. ఎలా ప్రవర్తిస్తే మాలాంటి వానరులు ఇతర జీవరాశులు తమ వంటి మహనీయులతో బంధాన్ని ఏర్పరచుకోగలరు? ఆలకించు భల్లూక రాజా, ఈ కులమతాలు జాతులు లోకాలు ధర్మాలు సమస్త ఉచ్చనీచాలకు అతీతంగా ఒక ప్రాణికి మరో ప్రాణికి మధ్య ఏర్పడే విడదీయని బంధం. ఆ బంధమే మైత్రీ బంధం. మహారాజా, పవిత్రమైన ఈ బంధాన్నే నేను ఇష్టపడతాను. నిబంధనలు లేని పవిత్ర బంధం. ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండవు, అరమరికలు ఉండవు. స్వార్థం దరిదాపులకే రాదు. ఆ బంధానికి ఒక్కటి మాత్రమే ఆధారభూతం, అదే ప్రేమ. సంధి అనేది ఒక రాజుకు మరొక రాజుతో ఏర్పడేది. పవిత్రమైన స్నేహం ఒక మహారాజుకు పేదవాడికి కూడా ఏర్పడచ్చు. కనుక సుగ్రీవ, నేను నీతో స్నేహాన్ని అభిలషిస్తున్నాను.